అంటే రుచికి అనుకూలంగా ఉండేంత వరకు తగినంత మోతాదు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఇంతే వేసుకోవాలని చెప్పడానికి లేదు కొంతమందికి తీయగా ఉంటే బాగుంటుంది కొంతమందికి ఎక్కువ తీయదనం భరించలేరు కాబట్టి తీసుకోలేరు కాబట్టి తగినంత బెల్లాన్ని మీరే వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపినట్లయితే మంచి పాకంలాగా తయారవుతుంది ఇలా తయారు చేసుకున్న శతావరి పాకాన్ని మీరు నిత్యం గనక ఆహారానికి ముందు ఒక్కొక్క స్పూన్ చొప్పున నిత్యం ఉపయోగిస్తున్నట్లయితే ఈ గర్భాశయంలో వచ్చే నొప్పి సమస్యను తొందరగా తగ్గించగలుగుతుంది అలాగే ప్రసవం అయ్యేంత వరకు కూడా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చు దీనివల్ల మీకు గర్భాశయం నొప్పి తగ్గడమే కాకుండా మీకు పుట్టబోయే సంతానం కూడా ఆరోగ్యకరంగా పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గర్భం దాల్చినప్పుడు వచ్చే గర్భాశయ నొప్పి నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో మరొక్కసారి చూద్దాం ముందుగా శతావరి వేర్లు చూర్ణంగా చేసుకొని 100 గ్రాములు అతి మధురం వేర్లు చూర్ణంగా చేసుకొని 100 గ్రాములు అశోక చెక్క బెరడు చూర్ణంగా చేసుకొని 50 గ్రాముల చొప్పున తీసుకొని సరిపడినంత ఆవు నెయ్యిని కూడా తీసుకొని సన్నని మంటపై కరిగించి ఈ నెయ్యిలో ముందుగా తయారు చేసి సిద్ధంగా ఉంచిన ఔషధ చూర్ణాలను వేసి లేహ్యంగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి తరువాత దీనికి సరిపడినంత పాత బెల్లం కలిపి పాకంగా వచ్చేంత వరకు మంటపై ఉంచాలి ఇలా తయారైన ఔషధాన్ని రోజు 3 పూటల ఆహారానికి ముందు ఒక చెంచాడు చొప్పున తీసుకోవాలి గర్భ